చంపేది బచ్చగాడివి ప్రాణాలతో వదిలేసినా బతికిపో వాడితో చెప్పు వాడితో నా వెంట్రుక్ కూడా పీకలేడు పండిట్
ఏంది బాబాయ్ గట్లా చూస్తున్నావు? పిచ్చోళ్ళ కనిపిస్తున్నానా? లే, అనుకున్న ముహూర్తానికి పెళ్లి జరిగి తీరుతుంది. పెళ్లి కూతురు వస్తుంది, కాశీగారు తీసుకొస్తాడు. మన బ్లడ్ కదా, చుక్కబెట్టు. అన్నా, కాశీ వచ్చిండనా? బాబాయ్ చెప్పేనా, కాశీ వచ్చిండో. శైలజ వచ్చేసింది. కాశీ, కాశీ, బాబాయ్ చెప్పానా తీసుకొస్తాడని? నా తెలుసురా, నా తెలుసురా, నువ్వు తీసుకొస్తావని. తమ్ముడు అంటే నువ్వేరా, నువ్వేరా? చెప్పరా, చెప్పరా, ఎక్కడుందో చెప్పరా, చెప్పరా రే. అన్నా, నన్ను నీ తమ్ముడిని చేసుకున్నావు, నాకన్నీ ఇచ్చావు, కానీ నేను నువ్వు అడిగింది తేలే. వాడు వదిలేస్తే ఆ ప్రాణాలతో తిరిగి వచ్చాను. వాడిచ్చిన ప్రాణాలు నాకు అక్కర్లేదు. ఈరా, నేను చెప్తున్నా కదా, ఏం మాట్లాడుతున్నావు? పిచ్చలేసిందా? బాబాయ్ చచ్చిపోతాడంటాడు, చచ్చిపోతాడట. పిన్ని చచ్చిపోతాడంటాడు. ఏ, చచ్చిపోద్దు, తప్పు. చంపాలి, 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 చంపాలి. వీడెదో కాలే, నన్ను ఎదో చేసిండు. ఎడకు, ఈ పిరికోడు చచ్చిన ఒకటే బతికిన ఒకటే. ఏ ముసల్దానా, రా. చుక్కపెట్టావు. గోపాలస్వామి గోయిందా, గోహింద అయి ఉండదు కదా. రే అబ్బయ్య, ఇదిగో 10 లక్షలు తీసుకో. 10 లక్షలు వద్దు, 3 లక్షలు చాలు. ఒన్ని బండ బడా, నువ్వు ఈ కాలు పోడ్లాగా లేవే. డబ్బులు ఇస్తంటే వద్దంటాడు ఏందిరా? ఈ డబ్బు అర్జెంట్ గా వైజాగ్ పంపాలి. మీరేమైనా అరేంజ్ చేయగలరా ప్లీజ్?